భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉండటంతో పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. కుండపోత వానలకు నదులు ఉప్పొంగుతున్నాయి. వరదలు అనేక రాష్ట్రాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో 15 మంది మృతి చెందారు. అటు హిమాచల్ ప్రదేశ్లో రోడ్లు తెగిపోవడంతో పలు జిల్లాలకు సంబంధాలు తెగిపోయాయి. మరిన్ని వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు రాష్ట్రాలని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. భారీ వరదలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలు మహారాష్ట్రలోని పలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి. రాయగఢ్ జిల్లా కొండచెరలు విరిగిపడడంతో 15 మంది చనిపోయారు. ఖలాపూర్ మండలంలోని ఇర్షల్వాడి కొండపై ఉన్న గ్రామంలో మట్టిపిల్లలు కొండరాళ్లు దొర్లిపడ్డాయి. 30కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. సుమారు 100 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు 75 మందిని రక్షించాయి. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. महाराष्ट्र सीएम एकनाथ शिंदे ఇర్షల్వాడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన సీఎం శిందే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఎక్స్క్రీషియను ప్రకటించారు. రాయగఢ్ ల్యాండ్ స్లైడ్ ప్రకటనపై సీఎం ఏక్నాథ్ షిండేతో కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. और इसमें 45 से 47 घर है, उसमें से 15 से 17 घर जो है मलबे के नीचे आए हैं और अब तक 4 कैजुअल्टी है और बाकी लोगों को बचाव कार्य बचाने का काम शुरू है. एनडीआरएफ है, एसडीआरएफ के, टीडीआरएफ के लोग हैं और जो लोकल रेस्क्यू टीम है वो भी काम कर रही है. జోరు వానలతో అటు ముంబైలోను పలు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మోకాలు లోతు నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాంద్రా, నేవీ ముంబై, దాదర్ ఏరియాల్లో భారీ వర్షం కురుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే కుండపోత వానలతో సిమ్లా, కుల్లు, మండి జిల్లాల్లో పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతినగా పంటలకు భారీ నష్టం వాటిల్లింది. కొండచెరియలు విరిగిపడుతుండడంతో స్థానికులకు కంటి మీద కునికి లేకుండా పోయింది. కిన్నూరు జిల్లాలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. పర్వత ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో కమ్రుల్లో భారీగా వాహనాలు కొట్టుకుపోయాయి. బయటి ప్రాంతాలతో సంబంధాలు తెగిపోవడంతో కుల్లు జిల్లాలోని పలు ప్రాంతాలకు హెలికాప్టర్లతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది నిత్యావసర సరుకులు అందించారు. భారీగా కురుస్తున్న వర్షాలతో పంజాబ్లోని పాక్ సరిహద్దు ప్రాంతాలు విలవిలలాడుతున్నాయి. కుండపోత వానలకు రావి నది నీటిమట్టం పెరగడంతో గురుదాస్పూర్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కర్తార్పూర్ కారిడార్లోని డేరా బాబా నానక్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. అటు కర్తార్పూర్ కారిడార్కు వెళ్లే బ్రిడ్జి దగ్గర భారీగా వరద ప్రవహిస్తుంది. పాక్ సరిహద్దు కంచెలు సైతం నీట మునిగాయి.